హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 108 టీవీ దిస్ ఈస్ గ్రేసీ ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తుంది వివిధ రాజకీయ పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై ప్రకటనలు చేస్తూ ఒకరినొకరు బయట పెట్టుకునే పనిలో పడ్డారు కాగా 15 సెకండ్లు పడుతుంది అని బీజేపీ నేత నవనీత్ రాణా చేసిన ప్రకటనపై వివాదం తలెత్తింది ఓవైసీ సోదరులపై నవనీత్ రాణా చేసిన ప్రకటనపై ఏఐఎంఐఎం నేత వారిస్ పఠాన్ ఎదురాడి దాడి చేశారు తాను ఘోరంగా ఓడిపోతున్నానని అర్థమైంది అందుకే ఇదంతా నాన్సెన్స్ అన్నారు బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా బహిరంగ సభలో ప్రసంగిస్తూ నవనీత్ రాణా ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అతని సోదరుడిని లక్ష్యంగా చేసుకున్నారు పేరు పెట్టకుండా పోలీసులను 15 నిమిషాలు తొలగించండి ఆపై మేము ఏమి చేస్తాము అని చోటాబాయి చెప్పారు కాబట్టి నేను అతనికి చెప్పాలనుకుంటున్నాను చోటాబాయి సాహెబ్ మీకు 15 నిమిషాలు పడుతుంది కానీ మేము 15 సెకండ్లు మాత్రమే తీసుకుంటాం 15 సెకండ్ల పాటు పోలీసులను తొలగిస్తే ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్లారో చిన్న పెద్ద తేడా కూడా తెలుసుకోలేరు దీనికి సంబంధించిన వీడియోను కూడా రాణా తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశాడు అందులో ఓవైసీ సోదరులు ఇద్దరిని ట్యాగ్ కూడా చేశారు దీనికి 15 సెకండ్ల సమయం పడుతుందని బీజేపీ నేత నవనీత్ రవి రాణా వ్యాఖ్యానించడంపై ఏఐఎంఐఎం నేత వారిస్ పఠాన్ మాట్లాడుతూ ఈసారి అమరావతి నుంచి తను ఘోరంగా ఓడిపోతున్నానని నవనీత్ రాణాకు అర్థమైంది ఈ షాక్ తట్టుకోలేక తను ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు పోలీసులను 15 సెకండ్ల పాటు తొలగిస్తే మీరేం చేస్తారు ముస్లింలందరినీ చంపేస్తారా పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది ఎన్నికల్లో ఇలాంటి ప్రకటనలకు అనుమతి ఉందా ఎన్నికల కమిషనర్ ఈ ప్రకటనను పరిగణలోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము బీజేపీ చిల్లర చర్యలకు పాల్పడుతోందన్నారు ఈసారి 200 నుంచి 250 సీట్లు దాటడం కష్టమని ఆయన గ్రహించారు విరించి హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ మాధవి సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్గా ఉంటుంది మాధవీలత ఆసుపత్రి చైర్పర్సన్గానే కాకుండా భరతనాట్య నృత్యకారిణి కూడా ఆమె హైదరాబాద్లో సామాజిక సేవకు కూడా ప్రసిద్ధి చెందింది హైదరాబాద్ సీటు 1884 నుంచి ఓవైసీ కుటుంబం ఆధీనంలో ఉంది ఇది ఓవైసీకి బలమైన కోటగా పరిగణించబడుతుంది అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ 1984లో తొలిసారిగా ఈ స్థానం నుంచి ఎంపీ అయ్యారు 2004 వరకు ఎంపీగా కొనసాగిన ఆయన ఆ తర్వాత ఇప్పుడు ఈ సీటు అసదుద్దీన్ ఓవైసీకి దక్కింది